బుజ్జి ముండా, ఎవడో రాస్తే మా చేతులకు వచ్చి పడ్డావే. నీకెన్ని ముద్దులెట్టిన తక్కువే. దీనికి కాదురా, అసలు ఈ రాసినోడు ఎక్కడున్నాడో గానీ వాడికి దండేసి దండం పెట్టాలి. పదేంటి పదేంగా, డీల్ 30 కోట్లు కదా. రహస్యాలు తెచ్చింది నేనే, అందుకే ఇది ఎక్స్ట్రా. రే ఫ్రెండ్ రా, డబ్బులు రా. ఏమైందిరా? అక్కడ నుక్కేసుకో, ఏదో యాక్సిడెంట్ అయినట్టుందిరా. సరిగ్గా చూడరా, నీ జడ్డిదే అక్కడ ఉంది. భద్రా చూసొద్దాం. ఏం చూస్తావురా, ఏం చూస్తావు? అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, నీ జడ్డిది హెల్పింగ్ అండి. విజయచల్ ఏమైంది? ఏదో రోడ్ వర్క్ జరుగుతుంది సార్, వెళ్ళడం కష్టం. సరే వెనక్కి పోనీ, తొందరగా పోనీ. ట్రాఫిక్ లో తీసుకొచ్చో, తొందరగా పోనీ. అంటే అది తప్పనిసరి పరిస్థితిలో అమ్మాల్సి వచ్చింది సార్. ఎవడు రాసిన దాన్ని ఎవడరా అమ్మేది? కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు, పడేస్తావు? ఏంట్రా పడేస్తావా? ఈ దేశ రహస్యాల సృష్టికర్తనరా నేను, నా స్వహస్తాలతో రాశాను. రైటర్ని గౌరవించండిరా, లేకపోతే కళామతల్ని మిమ్మల్ని క్షమించదు, పుట్టగద్దలు లేకుండా పోతారు. కళాకళమతల నాన్సింగ్లో మాట్లాడతావేంటి? దీన్ని నువ్వే రాసావు, అయినా నీకు ఇవ్వం. ఏం పీక్కుంటావో పీక్కు. నాది నాకే ఉంటానికి, నీకేంట్రా? సరే సార్, మనం డీల్కి వద్దాం. మీరు ఎంతో కష్టపడి రాశారు,
అంతకంటే కష్టపడి మేము పార్టీని సెట్ చేశాం. వచ్చే డబ్బుల్ని మూడు వాటాలేద్దాం. 30 వాటాలేరా? 30 వాటాలే ఏక మిగులుద్ది. ఎవడో దారిని పోయి ఎవడికి 10 కోట్లు ఇచ్చేస్తావా? 10 కోట్ల పునాలు ఇచ్చే 30 కోట్లు నువ్వే తీసుకురా. 30 కోట్ల డీల్ కుదిరింది 30 కోట్లకి. ముగ్గురికి 3 పదులు. ఇది ఫైనల్. రే మనం కష్టపడి డీల్ సెట్ చేసావరా, మనకి ఎక్కువ రావాలి కదా. బాబాయ్ అది రాయకపోతే మనకి ఇది కూడా వచ్చేది కాదు కదరా. బాబులు నా కళని కళాన్ని మొట్టమొదటిసారి గుర్తించిన వ్యక్తులు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రాజమౌళి గారు, మీరు లేకపోతే తెలుగు సినిమా మార్కెట్ ఇంత పెరిగేది కాదు. బాబులు దీన్ని పట్టుకుని చాలామంది చుట్టూ తిరిగాను. రాజు భాయ్, సురేష్ భాయ్, అరవింద్ భాయ్, మారుతి భాయ్, ఏ భాయి నన్ను పట్టించుకోలేదు. ఎల్లెహే, నువ్వు అసలు మేజర్వేనా? కొంచెమన్నా దిమాక్ ఉందా? బాబాయ్ నువ్వు రాసిన కంటెంట్ ఏంటి, చెప్తున్న పేర్లేంటి, ఇటువంటి ఎవరైనా లోకల్ వాళ్ళు డీల్ చేయగలరా? అందుకే మేము ఒక పాకిస్తాన్ వాడిని పట్టాము. పాకిస్తానుడా? మన హైదరాబాదోడే, పాకిస్తాన్లో సెటిల్ అయ్యాడు. ఓ, ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరా? ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఏంటి? హలో కాపే, సారీ బాయ్, వచ్చేదారిలో చిన్న డిస్టర్బెన్స్. పోలీసు టైంకు ఆరానా? బాయ్ వెయిట్ చేస్తున్నాడు. వచ్చేస్తున్నాం బాయ్, ఒక హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర ఉంటాం. జల్దీ అవు. సరే సరే. ఎవర్రా? మసూద్ బాయ్ రా. మసూద్ బాయ్ ఎవరు? మమ్మల్ని అస్లాం బాయ్కి పరిచయం చేస్తున్నాడు. అస్లాం బాయ్? ఆడేవాడు పాకిస్తానోడు. కన్ఫ్యూజ్ చేయకుండా ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చుగా. ఇంకోసారి ప్రొడ్యూసర్ గిడ్యూసర్ నాన్ సింక్ లో మాట్లాడావనుకో, నా స్టిక్ తీసుకొని పోడిచేస్తా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు? పదరా బాయ్ వెయిటింగ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? నువ్వే అక్కడికి. అది రాసిందే నేను రా. ఆడికి ఏమైనా డౌట్లు వస్తే ఎవడు క్లియర్ చేస్తాడు? కరెక్టే రా. టికెట్ చాలు. రాసి చాలా రోజులు అయింది. ఒకసారి చదువుకుంటే చెప్పేటప్పుడు ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటుంది. వెళ్తూ కూడా చదువుకోవచ్చు పదా. ఈ స్టోరీ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అయ్యేలా చూడు. సబ్ చూడనా చాతా హూ భాయ్, ముజే మాఫ్ కర్ దో. ముస్లిమాన్ అంటే సాయం చేసేవాడు కానీ ప్రాణం తీసేవాడు కాదు భాయ్. జియో జీనదో, మన ఖురాన్ చెప్పింది కూడా ఇదే. లేకిన్ హమ్ జిహాద్ జిహాద్ బోల్ కే గలత్ కామ్ కర్ రహే భాయ్. ముజే మాఫ్ కర్ దో భాయ్, ముజే మాఫ్ కర్ దో భాయ్. భాయ్ నన్ను క్షమించండి భాయ్. భాయ్ వద్దు భాయ్. బుల్లెట్ హమారి దోస్త్ హై, వేస్ట్ చేయొద్దు. కాఫిర్ కా బచ్చా, జిహాద్ గల్తీ నహీ, జిందగీ హమారి. ఇస్ బార్ హిందుస్తానీ సర్కార్ కో అబ్ అప్నీ తాకత్ బతానే కా వక్త్ ఆ గయా హై. మన మంటేనే హిందుస్తాన్ భయంతో వడకాలి. ఆ దేశ రహస్యాలు మన చేతికి వచ్చాక ఒక్క కాశ్మీరే కాదు,
హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్లో కలవాలి. హిందుస్థానీలంతా మనం ముందు మోకాళ్ళ పైన కూర్చోవాలి. दो आदमी नहीं है, तीन आदमी है. अंदर भेज दो. ठीक है.